అనంతపురం ఇస్కాన్ గోశాలపై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు అనంతపురం ఇస్కాన్ గోశాల చైర్మన్ దామోదర్ దాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి. ప్రధానంగా అనంతపూర్ గోశాల నుంచి గోవులు ప్రధానంగా డ్రై కౌస్ బయటకు వెళ్తున్నాయి, వధశాలకు వెళ్తున్నాయి అనేది ప్రధానంగా మేనకా గాంధీ ఆరోపణ. మీరేం చెప్తారు? మేనకా గాంధీ గారు ఆరోపణ ఏ విధంగా చేశారో మాకు తెలియదు. ఆవిడ మేము వీడియోలో చూసి, నేను అనంతపూర్ వచ్చాను, చూశాను, అక్కడ ఒక ఆవదోడ కూడా లేదు, అదేవిధంగా ఒక ఎద్దు కూడా లేదు, అదేవిధంగా ఎటువంటి ముసలావు కూడా లేదు, 300 ఆవులు కేవలం పాలిచ్చే ఆవులే ఉన్నాయి అని వ్యాఖ్యానం చేశారు. ఆవిడ చేసిన వ్యాఖ్యానం అంతా కూడా మన తెలుగులో పచ్చాబద్ధం అంటారు కదా, అట్లా నిజంగా ఆవిడ వచ్చుంటే కనుక ఆ వ్యాఖ్యానం చేశారు. ఆవిడ మీద మాకు చాలా గౌరవం ఉంది, ఎందుకంటే ముందు నుంచి ఆవిడ జంతు ప్రేమికురాలుగా ఒక ఉన్నతమైనటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆవిడ జంతువుల విషయంలో అంత కేర్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఆ విధంగా మాకు గౌరవం ఉంది. కాకపోతే ఆవిడ లేని విషయాలు అంటే ఎవరన్నా చెప్పుండొచ్చు ఆవిడకి, కానీ ఒక పెద్ద ఆర్గనైజేషన్తో డీల్ చేసేటప్పుడు నిజ నిజాలు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి, అది దురదృష్టకరం. అంటే మేనకా గాంధీ అనంతపూర్ గోశాలకు వచ్చి చూడలేదంటారా? మా గోశాల సిబ్బందికి మాకు ఆవిడ వచ్చినట్టు తెలియదు. మీ మీడియాకి ఏమైనా తెలుసుంటే చెప్పండి, లేకపోతే ఆవిడ బీజేపీ ఎంపీ కాబట్టి బీజేపీ వ్యక్తులకి వాళ్ళు మాకు తెలియదు అన్నారు. ఇక్కడ ఎంపీ గారు రంగయ్య గారు ఉన్నారు, ఆయన మాకు తెలియదు అన్నారు. నాకు తెలిసి పట్టణంలో ఎవరికీ తెలియదు ఆవిడ వచ్చినట్టు. మా గోశాలకి అయితే రాలేదు ఆవిడ. ఏమైనా మారువేషంలో వచ్చుంటే మేమేం చెప్పలేం, కానీ నేనేం చెప్తున్నానంటే ఆవిడ వచ్చుంటే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యానం చేయరు. రాలేదు కాబట్టి ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఆవిడ చేశారు. అంటే రాకుండా ఉద్దేశపూర్వకంగా ఇస్కాన్ సంస్థ పైన ఈ విధమైన ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆమెకు? అది ప్రత్యేకించి ఆవిడకే తెలియాలి, ఎందుకంటే రాజకీయ నాయకులు మనసులో ఏం పెట్టుకుంటారు, ఏం మాట్లాడతారని ఎవరికి తెలియదు. ఒకవేళ భారతదేశం ఆవిడని మర్చిపోయింది, ఒకసారి గుర్తు చేసుకోవాలని అనుకుంటే అది సనాతన ధర్మం వైపు ఏదో నిందనేస్తే ఆటోమేటిక్గా అది వైరల్ అవుతుంది అనుకుని ఉండొచ్చు ఆవిడ. నా ఉద్దేశం అంతే తప్పించి ఆవిడ చేసింది నిజంగా అయితే ఆవిడ చూసింది లేదు, లేకపోతే ఆవిడకి తెలిసింది లేదు, తెలియకుండానే మాట్లాడింది ఆవిడ. అంటే ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు, ఇస్కాన్ సంస్థ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తోంది, అదేవిధంగా గోవులను రక్షిస్తోంది, వైదిక జీవన సూత్రాన్ని పాటిస్తోంది ఇస్కాన్ సంస్థ కూడా. కానీ ఇలాంటి సంస్థ పైన ఒక బీజేపీ ఎంపీ అంటే సారూప్యత ఉంది, ఇద్దరికి భావ సారూప్యత ఉంది, ఇలాంటి సంస్థపై ఎందుకు కామెంట్ చేసిందని మీరు భావిస్తున్నారు? మీరు అన్నారు ఆవిడ గోవులను ప్రేమిస్తున్నారని, అవి గో ప్రేమికురాలు కాదు, జంతు ప్రేమికురాలు. ఆమె కుక్కని అలాగే ప్రేమిస్తుంది, పిల్లిని అలా ప్రేమిస్తుంది, గోవిని అలా ప్రేమిస్తుంది. ఆవిడ యొక్క గొప్పతనం అది, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఎటువంటి ఆధారం లేకుండా ఇస్కాన్ మీద, ఆవిడ ఓన్లీ ఇస్కాన్ అనంతపూర్ గోశాల మీద వ్యాఖ్యానం చేయలేదు, ఓవరాల్గా ఇస్కాన్ని వ్యాఖ్యానం ఇస్కాన్ మీద నింద వేస్తూ అనంతపూర్ను ఉదహరించింది అంతే. అనంతపూర్ ఆవిడ రాలే, మాకు తెలిసి ఇక్కడ లోకల్లో ఒక ఆవిడ ఏదో కంప్లైంట్ చేసింది, అది మాకు తెలుసు, ఆ విషయం కూడా తెలుసు. బట్ ఎవరో చేసిన కంప్లైంట్ని ఆధారంగా తెచ్చుకుని అది సత్యం అన్నట్టుగా ఆవిడ అలా మాట్లాడకూడదు, ఎందుకంటే ఆవిడ గౌరవనీయ ఎంపీ, ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉన్నారు, ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, వాళ్ళకి మెసేజ్ పంపించి అక్కడ ఏదో జరుగుతుందని మాకు కంప్లైంట్ వచ్చింది, మీరు అక్కడ పరిశీలించి నాకు రిపోర్ట్ ఇవ్వండి, దాన్ని బట్టి నేను మాట్లాడతానంటే ఆవిడ స్థాయికి అది తగ్గట్టు ఉంటుంది. అట్లా చేయలేదంటే అది ఇంటెన్షన్గా ఆవిడ ఏదో మనసులో ఏదో ఉండి ఉండొచ్చు, అది త్వరలో మీరే బయట పెడతారు, ఎందుకంటే రాజకీయ నాయకులు కదా. అయితే ఇస్కాన్ సంస్థ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు పొందుతోంది, కానీ ఇస్కాన్ సంస్థ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని పక్కకు పెట్టి ఈరోజు ఒక డైరీ మెయింటైన్ చేస్తుంది అనేది మరో ఆరోపణ. సో డైరీ మెయింటైన్ చేయాలంటే పాలిచ్చే ఆవులు ఉండాలి ఎక్కువ, పాలిచ్చే ఆవులంటే జెర్సీ ఆవులు, ఈ ఆవులు లీటర్ అదే రోజుకి 12 లీటర్లు 50 లీటర్లు ఇచ్చే ఆవులు ఉండాలి. ఇక్కడ మీరంతా పరిశీలించండి, అన్ని మన దేశీయ ఆవులు, అవి కూడా పాలు ఇవ్వని ఆవులు. ఆవిడ ఒక్క పాలు ఇవ్వని ఆవు ఒక్కటి కూడా లేదని ఆవిడ అంది, మీరు ప్రత్యక్షంగా వచ్చారు. సో ఆవిడ ఆరోపణ చేసింది కాబట్టి మేము ఊళ్ళో ఉన్న ఆవులన్నీ తోలికి నీకు పెట్టడానికి మాకు కుదరదు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడగండి, ఏదన్నా కషాయి వాళ్ళకి అమ్ముతున్నాం అంటే చుట్టూ అబ్జర్వ్ చేస్తారు. మేము కలెక్టర్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్నాం, గో కషాయి వాళ్ళకి అమ్మేస్తే ఎట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్మడం కుదరదు కదా. అదే అసలు మేము జీవితాన్ని త్యాగం చేసి వచ్చింది, అంటే త్యాగం అని చెప్పట్లేదు,
మా జీవితాన్ని మేము ఉద్ధరించుకోవడానికి వచ్చాం ఇక్కడికి. ఉద్ధరించుకోవడానికి వచ్చింది త్యాగం అనిపించుకోదు. మా జీవితాన్ని మేము ఉద్ధరించుకోవడానికి వచ్చాం. ఏ విధంగా? గోవిందుడి సేవలో ఉండడానికి. గోవిందుడికి గోవు అంటే ఇష్టం. మన భారతీయ సనాతన ధర్మం అంతా కూడా ఆవు మీద ఆధారపడి ఉంది. అటువంటి ఆవును రక్షించాలి. ఇటువంటి ఆవును రక్షించాలంటే కేవలం ఇటువంటి గోశాలలు లక్షణ కూడా ఇవి నెరవేరవు. నిజానికి ఏదో కొంతవరకు మేము చేయగలుగుతాం కసాయి వాళ్ళు వారిని పడకుండా. కానీ ఈ గోవులు రక్షింపబడాలంటే రైతు ఒకడే చేయగలుగుతాడు ఆ విషయం. మేము ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రైతుకి గోవుని ఏ విధంగా దగ్గర చేయాలన్న కాన్సెప్ట్ మీద కూడా మేము పనిచేస్తున్నాం. అందువల్ల గోవు కేవలం పాలు కోసమే కాదు, గోవు యొక్క యూరిన్, గోవు యొక్క పేడ పంటలు పండించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా మీరు ఫెర్టిలైజర్స్ వాడకుండా ఆరోగ్యకరమైనటువంటి పంటను పండించవచ్చు, మీకు ఖర్చు తగ్గుతుంది అని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి మా గోశాల నుంచి వచ్చినటువంటి ఎరువుని కూడా వాళ్ళకి ఎవరన్నా ఆర్గానిక్ ఫామ్ మేము చేసుకుంటాం, మేము మాకు కష్టంగా ఉందంటే మేము సహకరిస్తూ ఉన్నాం. ఈ విధంగా భారతదేశంలో గోసంతతిని పెంచి, గోసంతతి అంటే మా దృష్టిలో గోవు అంటే దానికి మోపురం ఉండాలి, కొమ్ములు ఉండాలి. ఇది మన భారతీయ గోవు, మన భారతీయ జాతికి సంబంధించింది. ఈ హిందూ దేశంలో, ఈ హిందూ ఖండంలో, అది పాకిస్తాన్ కావచ్చు, ఇటు శ్రీలంక కావచ్చు, అటు బంగ్లాదేశ్ కావచ్చు, ఇక్కడున్న ఆవులన్నీ కూడా దానికి ఖచ్చితంగా మోపురం ఉంటుంది, కొమ్ములు ఉంటాయి. సో అటువంటి ఆవు ద్వారా వచ్చే క్షీరం చాలా అమృతపాయం. అటువంటి గోవు ద్వారా వచ్చే ఆ ఎరువులు కూడా భారతదేశానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి. మన ఈ గోవు కోసం యుద్ధాలు జరిగే మహాభారతంలో ఉత్తర గోగృహం, దక్షిణ గోగృహం అని చెప్పి ఒక రాజ్యాన్ని కబిలించడం కోసం ముందు గోవులను బంధించడం జరిగింది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒకప్పుడు గోవు మీద ఆధారపడి ఉండేది. సో కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు భాగవతులు, గో బ్రాహ్మణ హితాయిచ నేను గోవులన్నా బ్రాహ్మణులన్నా ఇష్టపడతాను. మళ్ళీ స్వామి బ్రాహ్మణులు అన్నాడని మీరు వేరే అనుకోవద్దు. బ్రాహ్మణుడు అంటే ధన్యం వేసుకున్నవాడు కాదు, టీచర్, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, భగవంతుడు ఎవరో తెలిసిన వ్యక్తి, సమాజానికి ఏది మంచి బోధించాలో తెలిసిన వ్యక్తి, తను మంచిగా జీవిస్తూ సమాజాన్ని మంచి దారిలో పెట్టేవని బ్రాహ్మణుడు అంటారు. అది జన్మరీత్యా వచ్చేది కాదు, కర్మరీత్యా వచ్చేది. సో అటువంటి వ్యక్తులు అంటే నేను ఇష్టపడతాను, అట్లాగే గోవులు అంటే ఇష్టపడతాను. మేము గోవిందుని శరణం కోసం, గోవిందుడి యొక్క చరణపాదాల సేవ చేయడం కోసం మేము వేరే జీవితాన్ని వదిలి ఈ జీవితంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన జంతువుని కసాయి వాళ్ళకి ఎలా అమ్ముతాం? ఆవిడ మినిమం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు గోవులను సరిగ్గా చూసుకుంటలేదను, అంత రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించట్లేదను, ఏదో ఒక నిందేస్తే ఏమో ఏం చేసుకున్నాం, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి, మేము దాన్ని ఇంకా మా స్టాండర్డ్స్ పెంచుకుంటాం అనడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా అదో పెద్ద బోగస్ సంస్థ గోవుల్ని, ఒక్క గోవు కూడా వాళ్ళ దగ్గర ఉండదు, అంటే పాలు ఇవ్వని గోవు ఒకటి కూడా ఉండదు, అన్ని కసాయి వాళ్ళకి అమ్మేస్తున్నారు అని అంత బ్లండర్గా, బ్లండర్ అని అంత నీచింగా ఆ మనిషి ఏ విధంగా కామెంట్ చేసిందో ఇప్పటికీ మా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఖచ్చితంగా వెనకాల ఇండియన్ మోటివేషన్ ఏదో ఉండి ఉండవచ్చు అని మేము చెప్పలేం. ఫైనల్గా ఏం చెప్తారు ఆమె కామెంట్స్ పైన? సో ఆవిడ నేను అనంతపూర్ గోసాలకు వచ్చాను, ఇక్కడ ఏమీ లేదు అని చెప్పింది. అది నిరూపించుకోమంటున్నాం, అంతే. నిరూపించండి, నిరూపించి పబ్లిక్ తెలియజేయండి, లేని పక్షంలో నేను పొరపాటు చేశానని పబ్లిక్ చెప్పండి. మీరు చెప్పండి అంటే ఈరోజు మేనకా గాంధీ కామెంట్స్ చూశారు, ఆ వీడియో వైరల్ అయింది దేశవ్యాప్తంగా కూడా. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇక్కడున్న పరిస్థితికి వాస్తవం ఏంటి మీరు చూసిన దాని వరకు? చాలా స్పష్టంగా ఇంతకుముందు మా దామోదర్ గౌరంగ ప్రభు స్పష్టంగా తెలియజేశారు. స్పష్టంగా వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తే ఆ విధంగా మాట్లాడేవారు కారు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి అవగాహన చేసుకోవడం ఏంటంటే ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఈ సంఘంలో ప్రధానంగా భగవనేక నామాన్ని ప్రచారం చేయడంతో పాటు భారతదేశ ఉద్గ్రంథాలంటి భగవద్గీత బౌద్ధ గ్రంథాలని ప్రచారం చేయడంతో పాటు మన సంస్థాపక ఆచార్య అర్చల ప్రభుపాల వారి యొక్క ఆదేశం మేరకు మందిరం ఉన్న దగ్గర నుంచి ఒక మినిమం 10 కిలోమీటర్ విస్తీర్ణంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదనే ఒక గైడ్లైన్స్తో పాటు గో సంరక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాంటి ఇస్కాన్ సంస్థ పట్ల ఎలాంటి అవగాహన లేకుండా కసాయశాలకు పంపిస్తారనడం అదే మాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ నేను ఈ వాస్తవంగా ఈ అనంతపురం జిల్లా వాడినే మన మడకసర కాన్స్టిట్యున్సీ. ఇక్కడ భూమి పూజ కూడా మా మందిరానికి భూమి పూజ చేస్తూ, మందిరం దినదినాభివృద్ధి చేస్తూ, ప్రజలకి సనాధర్మాన్ని గురించి ప్రచరించడంలో ముందంజలో ఉంది. అట్లా గో సంరక్షణ కూడా మన
ప్రభుత్వం యొక్క సహకారంతో ఇక్కడ ల్యాండ్ రావడం కావచ్చు, మొదటి నుంచి ఆ బిగినింగ్ ఇంప్రూవ్మెంట్స్ అని చూస్తున్నాను. సో ఎంతో అంకిత భావంతో, ఎంతో భక్తిభావంతో, సో శ్రీకృష్ణ భగవానుడు గోపాలుడు అయినా చక్కగా గోవుల్ని భక్తిభావంతో చూసుకునే భగవద్భక్తులు ఈ విధంగా కసాసాలు పంపిస్తారు, ఎంత సత్యదూరమైన విషయం అంటే. ఇంకొక ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఈ సంస్థ ప్రతి ఒక్క భారతదేశంలో వాళ్ళ ప్రజానీకాన్ని తెలుసు, ఇస్కాన్ సంస్థ ఈ విధంగా సనాతనం ప్రచారం చేస్తుందన్న విషయం. ఏ కొద్దిగా విద్యావంతులైనా కూడా సంస్థ పట్ల అవగాహన ఉంటుంది. మేనకా గాంధీ మాతాజీ గారు అవగాహన చేసుకోవచ్చు ఏంటంటే, కొన్ని వేల ఆవులు కళాశాలకి వెళ్తున్నాయి, ఆమె ఏం చేస్తుంది, ఆ రక్షించే విషయంలో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. నాకు వెంటనే ఈ లాజిక్ వెంటనే నాకు గుర్తొచ్చింది అనమాట. ఎంతోమంది కొంతమంది మహాత్ములు చెప్పుగా విన్నాను, ఇంతకుముందు మన భారతదేశంలో మానవ జనాభా కంటే గో యొక్క సంతతి ఎక్కువ ఉండేది, ఆ విధంగా సుభిక్షంగా ఉండేది. సో బ్రిటిష్ వాళ్ళు దీన్ని గుర్తించి అగ్రికల్చర్ సిస్టమ్ని, ఈ గోవధశాలని వాళ్ళు ఇక్కడ దాన్ని ప్రారంభించి వెళ్ళారు. దాన్ని స్వాతంత్రానంతరం పెంచుకుంటూ పోయాం, కానీ అది దాన్ని ఎలా గో సంరక్షణ ఎలా చేయాలనే విషయాలు మనం ఆ దిశలో అడుగులు వేయాలి. ఆ పరిరక్షణ చేసే విషయంలో ఇస్కాన్ సంస్థ ముందుంది. సో మేనకా గాంధీ మాతాజీ గారు చేయాల్సిన విషయం ఏంటంటే, అలాంటి కషాయశాలకు వెళ్లే వాటిని ఏ విధంగా మనం రక్షణ చేయాలనే విషయాల పట్ల మాట్లాడితే చాలా ఆసక్తికరంగా ఉండేది. మనం ప్రత్యక్షం మీకు తెలిసిన విషయమే, భారతదేశంలో ప్రస్తుతం గోల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం ఆ గోమాత ఎవరు చెప్పుకోవాలి. ఈ సంస్థ గోను సంరక్షిస్తోంది, అలాంటి సంస్థ పట్ల అవగాహన లేకుండా నింద వేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది ఫస్ట్ థింగ్ అవగాహన చేసుకోవాలంటే ఆమె మాతాజీ గారు ఇక్కడ రాలేదు. చూస్తుంటే ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తుండేవారు కాదు, ఇది స్పష్టమైన విషయం. మాతాజీ గారి మాతగారితో పాటు మనం ఇంకా ఈ భాగవతం ఏం చెప్తుంటే, తల్లిదండ్రులు, టీచర్స్, రాజు అంటే లీడర్స్ ఆఫ్ ద సొసైటీ, వీళ్ళు ప్రత్యేకించి ఐదు విషయాల్లో జాగ్రత్త తీసుకొని చెప్తుంది. అదేంటంటే, చిన్నపిల్లలు, వయోవృద్ధులు, స్త్రీలు, గోవులు మరియు ఈ సాధు జీవనం చేసే బ్రాహ్మణ వర్గం చెప్పొచ్చు, వీళ్ళని భాగవతం చెప్తుంటే రక్షించి పోషించమని చెప్తుంది. పోషణ చెప్తుంది, రక్షణ చెప్తుంది. ఇప్పుడు మన భారతదేశంలో గోవుల యొక్క పరిస్థితి ఏంటి, ఈ సంరక్షణిస్తున్నటువంటి సంస్థల పట్ల ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం అనేది ఇది సహించని విషయం. ఇస్కాన్ సంస్థ మేనకా గాంధీకి దాదాపు 100 కోట్ల పరువు నష్టంకి సంబంధించి నోటీస్ పంపింది అనేది ఒక వార్త. సో ఇక్కడ మన ఇస్కాన్ కలకత్తా వైస్ ప్రెసిడెంట్ గారు, సో ఈ విషయంలో తెలుసు ఇస్కాన్ సంస్థ ఈ విధంగా గోల్ సంరక్షణ విషయం తెలుసు కాబట్టి, అలాంటి సంస్థ పట్ల ఈ విధంగా అవగాహన లేకుండా చేయడం అనేది కొంచెం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్కాన్ భక్తులకు ఎంతో బాధ కలిగించే విషయం. అందువల్ల ఆమె ఆ యొక్క దాని యొక్క పెయిన్ తెలియాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. సో అది ఆమె దానికి రెస్పాండ్ కావాలి. ఇస్కాన్ సంస్థపై మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ సంస్థకు చెందిన చైర్మన్ మోదర్ దాస్ గారు కొట్టివేస్తున్నారు. ఆమె అనంతపూర్ రాలేదు, ఇక్కడ గోశాలను సందర్శించలేదు, కేవలం ఉద్దేశపూర్వకంగానే అనంతపూర్ గోశాలపై వ్యాఖ్యలు చేశారని ఆయన వాపోతున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీతో భరత్, ఆర్టీవీ, అనంతపురం జిల్లా.